కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 22-23 తేదీల్లో అధికారులతో కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం రాష్ట్రానికి రానుంది. ఈ నెల 21న సాయంత్రం విజయవాడకు చేరుకుని 23న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఆయా జిల్లాల వారీగా ఓటర్ల జాబితాలు, ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఇతర అన్ని ఏర్పాట్లకు గల వనరులు, ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తీసుకోనున్నారు. మొదటి రోజు అన్ని జిల్లాలకి సంబంధించిన సమీక్షలు పూర్తి కాకుంటే ఈ నెల 23న కూడా మిగిలిన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఇక జిల్లాల అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత సచివాలయంలో ఎన్నికలకు సంబంధించిన శాఖల అధికారులతో సమావేశమవుతారు. ఈ 2 రోజుల పర్యటనలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమావేశంలో ఓటరు జాబితా పైన అధికారులకి పలు సూచనలు చేసే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 22-23 తేదీల్లో అధికారులతో కీలక సమావేశం కానుంది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం రాష్ట్రానికి రానుంది. ఈ నెల 21న సాయంత్రం విజయవాడకి చేరుకుని 23న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఆయా జిల్లాల వారీగా ఓటర్ల జాబితాలు, ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఇతర అన్ని ఏర్పాట్లకు గల వనరులు, ఇతర అంశాలపై సంబంధించిన సమాచారాన్ని తీసుకోనున్నారు. మొదటి రోజు అన్ని జిల్లాలకి సంబంధించిన సమీక్షలు పూర్తి కాకుంటే ఈ నెల 23న కూడా మిగిలిన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఇక జిల్లాల అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత సచివాలయంలో ఎన్నికలకు సంబంధించిన శాఖల అధికారులతో సమావేశమవుతారు. ఈ 2 రోజుల పర్యటనలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమావేశంలో ఓటరు జాబితా పైన అధికారులకు పలు సూచనలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఈ నెల డిసెంబర్ 21న విజయవాడకి ఎన్నికల కమిషన్కు సంబంధించిన అధికారులు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు. గాయత్రి, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏదైతే ఉందో 2019 ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరిగినటువంటి సందర్భంగా వచ్చే ఏడాది అంటే 2024 జూన్ 10 లోపు ఎలక్షన్ అనేది కంప్లీట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి రానుండటంతో మొత్తం ఓటర్ల జాబితా కానివ్వండి, పోలింగ్ స్టేషన్ కానివ్వండి, సిబ్బంది వంటి అంశాలపైన ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోటి ఆయన చర్చించినట్టుగా చూస్తోంది. రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘాలు ఇరువురు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఏదైతే ఉందో, ఎక్కడైతే సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయో, ఎన్ని ఓటర్ల జాబితా ఏ విధంగా ఉంది అంటే గతంలో మనం చూసినట్లయితే ఇటు టీడీపీ, బీజేపీ మరియు జనసేనతో పాటు ఇతర పార్టీలు కూడా ఓట్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన మేరకు ఆ ఓట్ల జాబితాకు సంబంధించి కూడా సవరణలు ఏ విధంగా జరిగినాయి ఏంటి అనేది కూడా మొత్తం మీద వీళ్ళు చూసేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ 22-23 తేదీల్లో అధికారులతో కీలక సమావేశాలు అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాటుపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం రాష్ట్రానికి ఈ నెల 21వ తారీఖు సాయంత్రం ఈ విజయవాడకు చేరుకోనుంది. 23వ తేదీన 26 జిల్లాలకు 22వ తారీఖున 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ముఖ్య అధికారులతో సమావేశం అవుతారు. తదనంతరం ఆయా జిల్లాల వారికి ఓటర్ల జాబితా ఏ విధంగా ఉంది, ఎన్నికలకు సంబంధించి అవసరమైనటువంటి ఇతర అన్ని ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇలా అన్ని విషయాలపైన కూడా అధికారుల నుంచి సమాచారం తీసుకుని మొదటి రోజు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్షలు పూర్తి కాకుంటే కనుక 2వ రోజు అంటే ఈ నెల 23వ తారీఖు కూడా మిగిలిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అయ్యి ఇక జిల్లా అధికారులు సమావేశమైన తర్వాత వారి ఇచ్చేటటువంటి సూచనల మేరకు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేరకు ఎలక్షన్ ఏ విధంగా నిర్వహించాలనేది కూడా
ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోనుంది, 2 రోజుల పర్యటనలో ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా చేస్తే ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారనే దానిపైన, ఓటు హక్కు అవగాహన పెంచే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ముఖ్యంగా ఇటు కలెక్టర్లతో కానీ అటు పోలీస్ యంత్రాంగంతో కానీ చర్చలు జరిపేట అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలు రాష్ట్రానికి వస్తుండటండి, రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా అన్ని వివరాలు మా వారి దగ్గర సిద్ధంగా ఉంచి మొత్తం ఈసీ పర్యటనలో ఎన్నికల ప్రక్రియ మొదటి అడుగు మన మొత్తానికి అయితే పడిందని మాత్రం చెప్పాలి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాంశివరావు.